ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ప్రజలకి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక మరి అన్ని రకాల పనులు పెంచి మరి పేద మధ్యతర తరగతి వాళ్ళను ఎలా కష్టాలు పాలు చేసింది ప్రభుత్వం. మనమంతా చూస్తున్నాం, ప్రత్యక్షంగా మన కళ్ళకు ముందు చూస్తున్నాం. మరి 2019లో బతకడానికి కుటుంబం బతకడానికి ఒక 11,000 రూపాయలు అవసరమైతే ఇప్పుడు 22,000 రూపాయలు ఇవాళ అవసరం అవుతుంది కుటుంబాన్ని పోషించడానికి. అలాగే మన ఈ యొక్క సంక్షేమం అభివృద్ధి పేరుతో 8,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి మిమ్మల్ని అందరినీ తప్పుదారి పట్టిస్తుంది ఈ ప్రభుత్వాన్ని అందరినీ హెచ్చరిస్తున్నాం. అలాగే ఇవాళ ఒక్క ట్రాక్టర్ ఇసుక కూడా దొరకని పరిస్థితి. మరి ఇదే ప్రభుత్వం పెద్దలు ఈ ఇసుక వ్యాపారం చేసి 2,00,000 కోట్లు గడుస్తున్నారని మీరందరూ తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అసలు ఎంత విచ్చలవిడిగా పరిదగించి వాళ్ళు మిమ్మల్ని దోచుకుంటారు. ఒకసారి మీకు తెలియదని కాదు, మనం అందరూ విప్లవం ఒక ఉద్యమించాలి. కేవలం పార్టీయే కాదు, ప్రజల మీరంతా కూడా ప్రతి ఒక్కరు కూడా విజృంభించాలి. నాడు రాష్ట్ర ప్రభుత్వం కొరత 17,000 కోట్ల రూపాయల మనకి నోటులు వచ్చేటట్టే ఆ నోటును పూర్చి తెలంగాణకు దీటుగా ఆనాడు మన ఆర్థిక పరిస్థితిని పెంపొందించడం జరిగింది. మన చంద్రబాబు నాయుడు గారు హయాము. అలాగే ఎన్నో కానుకలని అటు క్రిస్మస్ కానుక తెలిమి, రంజాన్ కానుక తెలిమి, తోఫాయి తెలిమి, లేకపోతే మన సంక్రాంతి కానుక తెలిమి, ఇటువంటి అందరూ కూడా తరతమ్మ భేదం లేకుండా, కులాల భేదం లేకుండా, వర్గాల భేదాలు లేకుండా అందరికి కూడా కానుకలు ఆ పండుగలకి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. పిల్లలు ఒక ముస్లిం సోదరి వివాహానికి వాళ్ళు 50,000 రూపాయలు పిల్లలు కానుక, అలాగే ఎస్టీని కూడా బీసీని కూడా వాడికి ఈ యొక్క కానుక ఈ యొక్క ఆర్థికంగా ఈ పెళ్లికి ఆర్థికంగా ఆదుకునేది మన తెలుగుదేశం ప్రభుత్వం. అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి పేదవాడు తాను తెలుగుదేశ పుట్టిన ఎక్కడి నుంచి తెలుగుదేశ పుట్టి సాంధుడి చౌడల నుంచి సాంధుడి పెరిగిన తెల్లగా నుంచి రైతు కూలీల రక్తంలో నుంచి పేదల కంటిలో నుంచి నిరుపేదల కంటి మంటల్లో నుంచి కష్టజీవుల కంటి మంటల్లో నుంచి అలాగే నిరుపేదల తెలుగుదేశం కాబట్టి అందరికీ సమానంగా అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందాలని లక్ష్యంతో ఆనాడు ఈ యొక్క ఏదో పథకాలు అన్ని కూడా అమలు చేయడం జరిగింది. అలాగే మహిళలు వాళ్ళు కాలంలో పెంచడం, అలాగే కరెంటు ఛార్జీలు పెంచడం, అలాగే డీజిల్ ఛార్జీలు పెంచడం, పెట్రోల్ ఛార్జీలు పెంచడం, అలాగే మన మరుగుదొడ్ల మీద ట్యాక్స్, అలాగే ఓటీఎస్ ఒంటి మీద 20 రూపాయలు ట్యాక్స్, రైడ్ తిట్టుకోని బ్రహ్మాండమైన పెట్టుకోదు కాకుండా పేదవాళ్ళు వాళ్ళు కూడా ఇల్లు ఉండాలని చేయంతో ఆనాడు తిట్టుకోవడం నిర్మించడం జరిగింది. ఇక్కడ 2,800 ఇల్లు నిర్మిస్తే మరి ఇప్పుడు అక్కడ వాటిని పూర్తి చేయకుండా ఎవరు కూడా ఆ ఇల్లు ఇవ్వకుండా ఇంటి పరిస్థితిలో ఉంది ప్రభుత్వం. తెలియజేసుకుంటుంది ఏం చేయాలో తెలియదు. ఎటువంటి రకరకాలుగా పరిశ్రమలు కానీ వాటన్నిటి ఆదుకుని ఎలా ఈ రాష్ట్రాన్ని ఆర్థిక వనరులను పెంపొందించాలో ఏమి తెలియని ప్రభుత్వం ఈరోజు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటుందంటే ఎంత సిగ్గు చేయడం సార్ మీ అందరూ. యువత భారతదేశ మానసక్తి అయిన యువత ఈరోజు చదువుకున్నందుకు వాళ్ళ ఇచ్చకు సరైన ఉద్యోగాలు లేక అవకాశాలు రాక వాళ్ళందరూ మార్గ ద్రవ్యానికి
వీటిలో వాళ్ళకి రంతో చెల్లబడిగా తీసుకొచ్చి సమాజంలోకి ఎలా వాళ్ళని తప్పుడుగా పట్టిస్తుంటా ఉండాలి. మీరందరూ ఆలోచించుకోండి. అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి అన్నారు. మరి ఇదే హిందూపురం ఎంతో అభివృద్ధి మనం చేశాం. ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఎంతో సహకరించారు. ప్రభుత్వం ఒకటి అనుకుంటుంది, ప్రజలకు చేర్చాలనుకుంటుంది. కానీ మా మచ్చవచ్చు అంటే ప్రభుత్వ ఉద్యోగస్తు వాళ్ళు యథాజాగ్రత్త ప్రజ రాజుకు తగ్గట్టుగానే ప్రజ అలాగే రాజుకు తగ్గట్టుగానే వ్యవస్థ అందరూ ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా ఎంతో చిత్తశుద్ధితో ఈనాడు బ్రహ్మాండంగా మనం రాష్ట్రానికి అంటే శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఈ యజ్ఞం మరో కూడా సముద్రం అవుతున్నాం అని ఆనందం ఉండేది. వాళ్ళు పనిచేసేవాడు ఇప్పుడు వచ్చే ప్రభుత్వానికి మొత్తం వ్యవస్థే అయిపోయి అసలు ఎందుకు రోజులు ఏం చేస్తున్నాం, పొద్దున వెళ్తున్నాం, సాయంత్రం ఎన్నిలో చేస్తున్నాం, జీతాలు తీసుకుంటున్నాం, వాళ్ళు కూడా జీతాలు ఏమి సమయానికి ఇచ్చే పరిస్థితుల్లో లేదు. ఇప్పుడు ప్రభుత్వం అటువంటి పరిస్థితుల్లో ఆనాడు విద్యుత్ ఛార్జీ ప్రత్యేకంగా చిన్న చిన్న బ్యాంకులకి వెళ్ళి కూడా ఒక 2,000 కోట్లు 2,000 కోట్లు ఇస్తారా అప్పు మా రాష్ట్ర మారా ప్రభుత్వానికి ఏమని అడిగే దీన స్థితిలో ఉన్నాడు ప్రభుత్వం ఈనాడు రాష్ట్రం. నన్ను మీరు ఇప్పుడు కేవలం పార్టీ నుంచి కాకుండా ప్రజల నుంచి కూడా ఒక చైతన్యం రావాలని ఇప్పుడు మనం జరిగింది మహిళలకి ఆత్మరక్షణ కలుగుతుంది. రోడ్డు మీద మనం చూస్తున్నాం ఎలా ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్లు వర్షం పడి గోతులు పడితే ఒక్క గోతులలో గుడిచారా వీళ్ళు, ఒక్క ఇంటి రోడ్డైనా వేశారా?